కడప జిల్లా పూరిమామిల పట్టణంలోని మదర్ తెరెసా ఫౌండేషన్ చిత్త బ్రదర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అందిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి 20 మంది పేదలకు మదర్ తెరెసా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో పేద ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరెసా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ గిరి ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెళ్లి రోజు కావడంతో అనవసరమైన ఖర్చులు అటువంటి పెట్టకూడదని మా పిల్లలు నా చిన్న కూతురు చెప్పడము, ఆమె దీనికి వచ్చేసి మొత్తం వచ్చేసి డబ్బులందో ఏది చిత్త ఫౌండేషన్ తరఫున మదర్ తెరెసా ఫౌండేషన్ తరఫున బీదలకు అన్నదానంగా 5 రూపాయలు భోజనం పెట్టి చేస్తున్నారు అన్న దాంట్లో 5 రూపాయలు భోజనం అనేది అది జరుగుతూనే ఉంటుంది. దానికి ఎవరైనా సరే దాతలుగా ఉన్న వాళ్ళు వచ్చి చేయొచ్చు అని వాళ్ళు ఒక షేప్ ఇచ్చినారు. దాన్ని ఆధారంగా చూసుకొని నేను కూడా మా బ్రదర్ లాంటి చిత్తారవి ప్రకాష్ రెడ్డిని సంప్రదించి ఈయనకి ఇట్లా చేసి ఇటువంటి చేస్తే బాగుంటుంది, ఊరికి అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టడము చేసే కాడికి కూడా ఎవరైనా కానీ జరగబో రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టే వేస్ట్ ఖర్చును ఈ రూపంలో బీదలకు కానీ సన్నాజప్పు వాళ్ళకి ఎవరికైనా సరే ఒక పూట భోజనం పెట్టినామన్న తృప్తిన్న మిగులుతుంది అన్న ఉద్దేశంతో చిత్త చారిటబుల్ ట్రస్ట్ మదర్ తెరెసా ఫౌండేషన్ గిరిపడిని చిత్తారపు కష్టండి సంప్రదించి ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు మాసంలో ఈ యొక్క కార్యక్రమం 5 రూపాయల క్యాంటీన్ అంటే ఆ ఒక ప్లేట్ మీల్స్ 5 రూపాయలకు మాత్రమే అందించాలనే ఒక సదుద్దేశంతో మదర్ తెరెసా ఫౌండేషన్ మరియు చిత్తా బ్రదర్స్ మా సంస్థలు మరియు మేము మరికొంతమంది లోకల్లో ఉన్నటువంటి దాతలతో అందరితో కలిసి ఏకమై ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. నేటితో దగ్గర దగ్గర 3 మాసాలు కావస్తూ ఉంది. రోజుకు 160 నుంచి 170 మందికి మన రంగసముద్రం పంచాయతీలోని సచివాలయం వద్ద మా యొక్క సంస్థల ఆధ్వర్యంలో ఈ యొక్క ఫుడ్ క్యాంటీన్ అనర్గళంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు సహకరిస్తూ ఉన్నారు. దాన్ని డైలీ వండించి మా ఆశ్రమం దగ్గర వండించి అక్కడి నుంచి ఫుడ్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ 5 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మిగతాది మేము భరిస్తూ వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమంలాగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి అనేక దాతలు ఉన్నప్పటికీ కొన్ని పెళ్లి రోజులు కానీ ఎవరిదైనా చనిపోయిన రోజులు కానీ పుట్టినరోజు కానీ ఏదైనా ఒక రోజున కొంతమంది దాతలు ఈ కార్యక్రమం వద్ద వాళ్ళు అమౌంట్ పే చేసి మాకు ఆ ఖర్చును వాళ్ళు భరించి జనాలకు భోజనం అందించడానికి సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు 21వ తేదీ మా చాపాటి నారాయణ రెడ్డి గారి పెళ్లిరోజు సందర్భంగా ఇక్కడ వారు భోజనం ఏర్పాటు చేశారు. ఇంకా మరింతమంది దాతలు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి వారందరికీ ఇక్కడ ప్రజలకు పేద ప్రజలకు ముఖ్యంగా భోజనాలు అందించే అవకాశం కలగజేయాల్సిందిగా పేరు పేరున కోరుకుంటా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు.